హలో ఎరా, సేఫ్ గా ఇంటికి రీచ్ అయ్యావా? ఆ, రీచ్ అయ్యాను. అమ్మా, నా పెళ్ళం ఇంటికి. అమ్మో, మళ్ళీ ఏమేంద్రా? నువ్వు అర్జెంట్ గా విజయం తీసుకుని పంపుకొచ్చేసి అక్కడ అన్ని క్లియర్ గా చెప్తాను. అక్కడ నువ్వు అక్కడ వస్తున్నావుగా. నీకు తెలుసు కదరా, నేను ఎక్కడికెళ్ళినా నా నెట్వర్క్ ఫాలో అవుతుందని. ఏమైనా పెళ్ళైన తర్వాత నీ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయిందిరా. రే, ఏం ప్లాన్ చేసినా దాని నుంచి ఎస్కేప్ అవ్వలేకపోతున్నాను రా. ఎస్కేప్ అయ్యే ఛాన్సే లేదు. నా గన్లో ఉన్న బుల్లెట్, ఆ బుల్లెట్ కోసం వెయిటింగ్. దాని పక్కన పడుకోవాలంటే ప్రాణం దుప్పట్లో పెట్టుకుని పడుకోవాల్సి వస్తుందిరా. దాని ప్రాణం తీసేదాకా పడుకోను. సార్, రిపీట్. సారీ సార్, దిస్ బ్రాండ్ ఈజ్ ఓవర్. వేరే బ్రాండ్ తీసుకురమంటారా? మా బావ ఈ బ్రాండ్ తప్పితే వేరే బ్రాండ్ తాగడం. పోయి ఇదే బ్రాండ్ తీసుకురా. హలో హలో, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. నన్ను తీసుకురమంటారండి? వెయిటర్ కాదు, ఓనర్ తీసుకొస్తారా? సార్, ఆయన వెయిటర్ కాదు సార్, మా కస్టమర్ సార్. యు కెన్ హావ్ దిస్. హావ్ ఇట్ సార్. మరి మీకు మందేస్తే కిక్ వస్తుంది కానీ మనసు అంత రావట్లేదు సార్. మీరు తీసుకోండి. ఏంటి బ్రదర్, ఏదో ప్రాబ్లమ్ లో ఉన్నట్టున్నారు? మా వాడి ప్రాబ్లం అంతా ఒక అమ్మాయి గురించి అండి. అదే, వాట్ ఏ కోయిన్సిడెన్స్. మా బావ ప్రాబ్లం కి కారణం కూడా ఒక అమ్మాయే. ఏంటి, మీరు కూడా ఒక అమ్మాయి నుంచి పారిపోవాలని చూస్తున్నారా? కాదు, పారిపోయిన అమ్మాయిని ఎతికి పట్టుకోవాలని చూస్తున్నా. వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? నా పెళ్ళమైన ప్రాబ్లం సార్. కత్తిలా ఉందని పెళ్లి చేసుకున్నాను, కత్తినే చేసుకున్నానని పెళ్ళయ్యకి తెలిసింది. ఎప్పుడు దిగుద్దో ఎప్పుడు తెగుద్దో తెలియట్లేదండి. అప్పటి నుంచి చూస్తున్నా ఇద్దరు దొబ్బుతున్నారు. ప్రాబ్లం 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 అని నా ప్రాబ్లం తో పోల్చుకుంటే మీదో ప్రాబ్లమేనా? నీ ప్రాబ్లం ఏంటి? ఈ ప్రపంచంలోనే ఎవరికి రాదు భయ్యా నాకున్న ప్రాబ్లం. అసలు నీ ప్రాబ్లం ఏంటి? మా అమ్మ పోయాక ఆడదిక్కు లేని ఇల్లు అయిపోయింది భయ్యా. వీరేశలింగం గారి ఇన్స్పిరేషన్ తో ఒక విడోన్ చేసుకొని మా అయ్యకు సర్ప్రైజ్ ఇద్దామని ఇంటికి వెళ్ళేసరికి మా అయ్య నాకు షాక్ ఇచ్చాడు భయ్యా. ఏం షాక్ ఇచ్చాడు? మా అయ్య ఇన్స్పిరేషన్ తో టీనేజ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు భయ్యా. అరే దాందే ముందురా భయ్, నీకు తల్లి మీ అయ్య కోడలు ఇద్దరు ఒకేసారి వచ్చిర్రు. కానీ మా అయ్య పెళ్లి చేసుకుని వచ్చింది ఎవరినో కాదు భయ్యా, నా పెళ్ళం కూతుర్ని భయ్యా. సర్లే అని నా మనసుకు సర్ది చెప్పుకునే టైంలో నాకు ఒక కొడుకు పుట్టాడు. ఇప్పుడు చెప్పండి భయ్యా, వాడు మా అయ్యను తాత అని పిలవాలనా బావాని పిలవాలనా? మీరే చెప్పండి. పెద్ద ప్రాబ్లమే. ఇంతలో మా అయ్యకు కొడుకు పుట్టిండు, వాడు నన్ను తాతని పిలవాలనా అన్నాను పిలవాలనా? అలా నాకు నేను తాతనయ్యాను, నా అయ్యకు మామనయ్యాను, నా కొడుకు అల్లున్నయ్యాను. ఇప్పుడు చెప్పండి భయ్యా, ప్రాబ్లం మీది పెట్టదా నాది పెట్టదా? ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం పెళ్లి చేసుకోవటమే. పళ్ళంతో కాపురం చేయటం కంటే పాకిస్తాన్ బోర్డర్ లో కాపలా కాయటం బెటర్. అది అలా చెప్పాలి.